Hi, ఈ రోజు మనము ఈ వీడియోలో తెలుసుకోబడింది వేరియబుల్స్ ఇన్ పైథాన్ హౌ టు ఇనిషియలైజ్ ద వేరియబుల్స్. మనం ఫస్ట్ ప్రోగ్రామింగ్లో చూసాం అన్నమాట, ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 10. సో అవి వేరియబుల్స్. సో ఇక్కడ మనము వేరియబుల్స్ని ఎలా అయినా అందుకోసం ఈ వీడియో అన్నమాట. సో ఫర్ దట్ వేరియబుల్స్ ఇన్ పైథాన్ ఇట్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డేటా. సో వేరియబుల్ అంటే ఏంటంటే ఒక డేటాని స్టోర్ చేసే ఒక మెమరీ కార్డ్ లాంటిది అనమాట. సో ఎందుకంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి ద వాల్యూ మే బి చేంజ్డ్. సో ఇట్స్ వాల్యూ మే బి చేంజ్డ్ ఇట్ ఆల్వేస్ కంటెయిన్ ఎట్లీస్ట్ వాల్యూ కంటెయిన్ లీస్ట్ వాల్యూ స్టోర్డ్ ఆన్ ఇట్. దెర్ ఈజ్ నో నీడ్ టు డిక్లేర్ ఏ వేరియబుల్ ఇన్ పైథాన్. ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అవసరం. వేరియబుల్ ఈజ్ క్రియేటెడ్ బై ఎజ్యూమింగ్ ఎ వాల్యూ టు ఇట్. సో ఆ వాల్యూని బట్టి వస్తుంది అనమాట. నేమ్ ఈజ్ ఈక్వల్ టు టామ్. వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఇందులో ఎలా ఇచ్చుకోవాలి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు టామ్ రోల్ నెంబర్. సో ఇట్ దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనిషియలైజింగ్ ఏ వేరియబుల్. హియర్ నేమ్ రోల్ నెంబర్ అండ్ మార్క్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద వేరియబుల్. సో వాల్యూ ఆఫ్ ద నేమ్ ఈజ్ టామ్, రోల్ నెంబర్ ఈజ్ 205 అండ్ మార్క్స్. సో ఇవి వాల్యూస్ అనమాట. అక్కడ మనం ఏంటంటే వేర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చుకోవాలి, కానీ ఇక్కడ జస్ట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 205. స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ నేమ్ కాబట్టి సో నేమ్ స్ట్రింగ్ ఎస్టీఆర్. సో అలా ఇచ్చుకుని వేరియబుల్స్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. బట్ ఇక్కడ పైథాన్లో అలాంటి ప్రాబ్లమే చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ప్రింట్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. సో ఆ వాల్యూ యొక్క వేరియబుల్ని ఎలా ప్రింట్ చేయాలి. సో వీ కెన్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ యూజింగ్ ప్రింట్ ఫంక్షన్. సేమ్ ప్రింట్ ఫంక్షన్ అనమాట. అక్కడ మనం ప్రింట్ ఎల్ఎన్ఓ ప్రింట్ ఎఫ్ ఎలా యూస్ చేస్తామో ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ని యూస్ చేస్తానమాట. సో ఫస్ట్ క్రియేటింగ్ ఎ వేరియబుల్ నేమ్, రోల్ నెంబర్, మార్క్స్. సో ఇప్పుడు ప్రింట్ ఆ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. సో అక్కడ నేను నేమ్ ఏదైతే ఇచ్చానో ఆ నేమ్లో ఏముంది టామ్. సో నేను ఇక్కడ వేరియబుల్ని ఇక్కడ ఇస్తే సో వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. రోల్ నెంబర్ అనేది ఒక వేరియబుల్, మార్క్స్ అనేది ఒక వేరియబుల్. వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో అవుట్పుట్ సో నేమ్ టామ్, రోల్ నెంబర్ 205, మార్క్స్. సో దిస్ ఈజ్ ద సింపుల్ ప్రోగ్రామ్. ఇక్కడ మనము సెమీ కాలన్ అవసరం లేదు, క్లోజింగ్ బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్స్, క్లోజింగ్ అండ్ ఓపెన్ కర్లీ బ్రేసెస్ ఆ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదన్నమాట. సో ఇలాగూ అసైనింగ్ సింగిల్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్. సో ఒక వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్కి ఎలా ఇచ్చుకోవచ్చు. వీ కెన్ అసైన్ ఏ సింగిల్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్ యూజింగ్ స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్. సో ఇది అనమాట. ఇక్కడ మనం వేరే వాటిలో ఏంటంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈక్వల్ టు 10 అలాగ ఇక్కడ ఎట్ ఎ టైమ్ ఒకే సింగిల్ టైంలో తక్కువ టైంలో సేమ్ వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్కి ఎలా ఇచ్చుకోవాలి. ఇది సింపుల్ ఎగ్జామ్ అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 90. సో ఏ అనుకుంటున్నా 90 వస్తుంది. ప్రింట్ బి చేసినా సి చేసినా మూడింటిని ఇచ్చేసినా మూడిట్లో ఉన్న వాల్యూ 90 అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ కోడింగ్ అనేది తక్కువ వద్ది, కన్ఫ్యూజన్ కూడా ఉండదన్నమాట. సో ఇదనమాట అసైనింగ్ మల్టిపుల్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్. సో ఇక్కడ అట్ ద సేమ్ టైం సో హియర్ వీ కెన్ యూజ్ అసైన్ మల్టిపుల్ వాల్యూస్ టు మల్టిపుల్ సింగిల్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్లో నేను చెప్పాను ఏ కమా బి కమా సి ఈజ్ ఈక్వల్ టు 70, 80. సో యాజ్ టీజ్గా 70 వచ్చేసి ఏకి వెళ్ళొద్ది, 80 వచ్చేసి బీకి వెళ్ళొద్ది, 90 వచ్చేసి సికి వెళ్ళొద్ది. సో సింపుల్ ప్రోగ్రామ్ అనమాట. సో ప్రింట్అవుట్ చేస్తే సేమ్ అనమాట. రూల్స్ టు డిఫైన్ ఏ వేరియబుల్. ఫస్ట్ లెటర్, ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ది వేరియబుల్ షుడ్ బి ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వేరియబుల్ షుడ్ నాట్ బి డిజిట్. సో ఆఫ్టర్ ఫస్ట్ క్యారెక్టర్ ఇట్ మే బి కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా అండ్ డిజిట్స్. బ్లాంక్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ బి ఎ కీవర్డ్. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అండ్ మార్క్స్ ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్. సో ఇవి రూల్స్ అనమాట. ఒక వేరియబుల్ని మనం తీసుకోవాలనుకుంటే ఈ రూల్స్ని ఫాలో అవ్వాలన్నమాట. సో లోకల్ వేరియబుల్స్, ఏ వేరియబుల్ డిక్లార్డ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ లోకల్ వేరియబుల్.
Local variable can be used only inside the function in which it's defined. So ikkada, so def add anedi oka function. So function ni define chesam. Ikkada creating a variable x, y, x plus print z. So ikkada add anedi calling function, add calling function. So print x. So నేను ఇక్కడ ప్రింట్ x అని ప్రింట్ చేద్దాం అనుకుంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ కాబట్టి ఇక్కడ రాదు, అది పైన ఫంక్షన్ వేరు కాబట్టి పైన వస్తుంది, ఇక్కడ అనేది రాదు అన్నమాట. ద లైన్ కేస్ రైజ్ ఎన్ ఎర్రర్ బికాస్ ఎఫ్ ఎక్స్ ఇస్ లోకల్ వేరియబుల్ ఇట్ కెనాట్ బి యాక్సెస్ అవుట్ సైడ్ ఫంక్షన్ అన్నమాట. సో ఆ ఫంక్షన్ బయట మనం దీన్ని యూస్ చేసుకోవాలన్నమాట. So global variable, variable which is created outside the function is called global variable. It can be used anywhere in the program. So x is equal to 50, b is equal to 30, def add function. So print x plus y or add idi another function, print outside of the function x plus y. So programming anedi outside ana manamu values ni variable yokka values ni access cheyochu. లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ విత్ సేమ్ నేమ్. సో ఇక్కడ మనము సేమ్ నేమ్తో లోకల్ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్ని ఇస్తే, సో దిస్ లైన్ ప్రింట్ ఎక్స్ 20, వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్, ఇట్ విల్ యాక్సెస్ సేమ్ లైక్ దట్ వే ఓన్లీ. సో గ్లోబల్ కీవర్డ్ సింపుల్, వీ కాంట్ మోడిఫై ద వాల్యూ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ అ ఫంక్షన్, బట్ యూజింగ్ గ్లోబల్ కీవర్డ్ వీ కెన్ మోడిఫై ద వాల్యూ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్ inside the function. So x is equal to 50, def add function global x. So ఒకసారి కనుక మనం x గ్లోబల్గా వేరియబుల్ కనుక గ్లోబల్గా ఇస్తే, అప్డేటింగ్ x is equal to 20, print inside the function x is equal to x 20. So add outside of the function x. So output ఏమైంది? 20 20. ఎందుకు? మనం ఎక్స్ వాల్యూ అనేది 20కి గ్లోబల్గా ఇచ్చాం కాబట్టి అది ఎక్కడ ఎక్స్ ఉన్నా సరే మనం ఎక్కడైతే సేమ్ ఇదే గ్లోబల్ కనుక మనం బయట ఇచ్చింది 50 అవుద్ది. సో మనం ఫంక్షన్ ఇన్సైడ్ ఇచ్చాం కాబట్టి ఇది గ్లోబల్. ఇంతకు ముందు ప్రోగ్రామ్లో మనం యాక్సెస్ చేసుకోలేకపోయాం సో ఎక్స్ని, బట్ ఇక్కడ మనం యాక్సెస్ చేయగలమాట బై యూజింగ్ గ్లోబల్ ఫంక్షన్ అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ది సమ్ బేసిక్ వేరియబుల్ ఇనిషియలైజేషన్, వేరియబుల్ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ అవైలబుల్ ఇన్ ద పైథాన్ ప్రోగ్రామింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్. హ్యావ్ ఎ గ్రేట్.